ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలైంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పిసి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. నిన్న జస్టిస్ ఘోష్తో తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బుజ్జా బృందం ప్రత్యేక భేటీ అయింది. కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ను ఘోష్కు అందించారు బుజ్జా. 9 అంశాలతో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఘోష్ మిషన్ లేఖ రాసింది. జూన్ చివరి వారం నాటికి విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఘోష్ కమిషన్ను కోరింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, సో జ్యుడిషియల్ విచారణ ప్రారంభమైనట్టుగా చూస్తున్నాం, ఏంటి మీద గ్రీన్ఫుట్స్? మరి తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగినటువంటి అవకతవకల మీద రీసెంట్ గా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీని మీద ప్రస్తుత జస్టిస్ తోటే విచారణ చేపించాలని ఆలోచన చేసినప్పటికీ జడ్జిలు ఖాళీ లేరని హైకోర్టు నుంచి సమాధానం రావడంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పిసి ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసినటువంటి గెజిట్ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిన్న ఘోష్ కు డైరెక్ట్ గా వెళ్లి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బుజ్జా అధికారుల బృందం కలిసి పత్రాలను అందించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అంతా కూడా కొంత రహస్యంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉంచింది. ఇక మరొక వారం రోజుల్లోనే రాష్ట్రానికి పిసి ఘోష్ బృందం రానున్నట్లు తెలుస్తా ఉంది. నెల రోజుల్లోనే విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఘోష్ను రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కూడా సమాచారం అంతా ఉంది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక దీనిలో భాగంగా ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖను కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. 9 అంశాలతో కూడినటువంటి లేఖను ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. వారికి కావాల్సినటువంటి ఏవైతే సపోర్ట్ టీమ్ ఉందో వాటన్నిటినీ మేక్ చేసుకోవడమే కాకుండా విచారణకు కావాల్సినటువంటి అంశాలన్నిటినీ కూడా అందజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తా ఉంది. ఆ కమిషన్ కు కావాల్సినటువంటి సహాయక సహకారాలన్నింటినీ అందిస్తామంటూ రాహుల్ బుజ్జా టీం ఆ ఘోష్ కు తెలియజేసినట్లు సమాచారం అయితే అంతా ఉంది. వచ్చే వారంలోనే రాష్ట్రానికి ఆ ఘోష్ బృందం రానుంది. ఒక నెల రోజుల్లోనే జూన్ ఎండింగ్ వరకు విచారణ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయని ఓవరాల్ గా చూసుకుంటే కాళేశ్వరం 100,000 కోట్ల ప్రాజెక్ట్ అందులో చాలా అవినీతి జరిగిందంటూ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కమిషన్ ఎలాంటి నిజాలు బయటకు తీస్తుంది, ఎంతమంది అవినీతి జరిగిందంటూ తెలుస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, ఓకే ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.